ఒరే మీకు కరెక్ట్గా ఒక ఇంకా మీకు విలువ ఏంటి మిమ్మల్ని గౌరవించడం కూడా అపాత్ర దానంలా తయారవుతుంది. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలంటారు, మీ మీరు ఇవ్వని గౌరవం మీకు ఎలా ఇవ్వాలి? అది నాకు కనిపించట్లేదు. వీలున్నంత వరకు గౌరవం ఇవ్వడానికి చూస్తున్నాం కానీ కుదరట్లేదు, కష్టంగా ఉంది. ఒరే మీకు భయపడి తుమ్మితే ఓడిపోయి ముక్కు ఎందుకురా? తప్పని పోస్ట్ తీసేయారంటగా వెళ్ళి మా హరిప్రసాద్ గారు వాళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఎత్తే పోస్ట్ తీసేయారంటగా 2 నిమిషాల్లో తోక ముడిచారు. ఒరు ఇప్పుడు 2000 కోట్లు లాండరింగ్ చేసేటువంటి బర్త్డే గిఫ్ట్ కింద అది అంత అలకొలంగా ఉందా? నీకు ఎంత ప్రోగ్రెస్ వచ్చిందో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడది నీకు ఇన్ఫర్మేషన్? ఎక్కడి నుంచి వచ్చింది? అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో పెట్టారని మీకు సిగ్గుచేరాలు లేవంక? అదేమన్నా చిన్న చేతగా ఎలిగేషన్ ఏంట్రా? పొరపాటును పెట్టి ఎలిగేషన్ అవ్వనేది సిగ్గు అనేది లేదా మీకు? ఇంకా 151 సీట్లు వచ్చినా ఇంకా మా మీద పడి ఎడుతారేంట్రా? ఒక సీట్ వచ్చిన మా మీద పడి ఇంకా అంత భయపడుతున్నారంటే మీకు వచ్చినవి నిజంగా మీకు రాలేదన్నమాట. అంతవరకు క్లారిటీ అవుతుంది. ఈవీఎంల దయవల్ల వచ్చిందేంట్రా మీకు? అందుకనేనా కదా భయం. ఎందుకు పోసేస్తున్నారు? మీ నిద్రలు పట్టట్లేదంట్రా? రాత్రి తెల్లర్లు మా మీద పడి ఎడుతారు. సిగ్గుమాలినోళ్ళారు. ఒరే అది మిమ్మల్ని ఏమనకూడదు అనుకున్నా మీరు అడిగి తండించుకోవడం అంటేదిరా. కూర్చున్న కుర్రాన్ని లేపు తండించుకోవడం అంటారు చూసారు, అది ఇదే. మీకు అది సిగ్గు అనేది లేదా? ఇంకా రా ఇంకేం వస్తుంది మీకు? దొంగల్లాగా నెగ్గారు మీరు. దొంగతనాలు మీకు తెలుసు. 2000 కోట్లు లాండరింగ్ చేసే పద్ధతి మాకే తెలిసిపోయే పరిస్థితుల్లో మేము ఉంటే రూపాయి ఖర్చు పెడతానని ఆలోచించి మేమే అది తెలుసుకుని చేసేసి పరిస్థితి ఉంటే మీ డబ్బులు అరే ఇప్పుడు మీరు 100,000 కోట్లు కాదు 50,000 కోట్లు అన్నా తినేసి ఉంటాడు కదా మీవాడు అడ్డంగా. మీ 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 గౌడుగేది మొహాలకి ఏముండదులే. మీరు మీ దున్నపోతుల్ని వాడుకున్నట్టు మిమ్మల్ని వాడుకుంటారు, అంత ఎడ్లు దున్నపోతుల్ని పొలం పనులు వాడుకుంటారు, అలా మిమ్మల్ని వాడుకుని పక్కనెట్టేస్తారు తప్ప మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ మీ జీవితంలో మీరు బాగుపడరు. మీ మీద పడే మింగుతున్నాడు కదా, మీ డబ్బే కదా తినేస్తున్నాడు. అలా మీ 1000 కోట్లు తినేస్తే మీకు ఆనందంగా ఉందంటరా? ఆ తిన డబ్బులు అయ్యో లాండర్ చేయడం నేర్పించకపోయినా మీ ఒడికి తెలిసిందని మాకు ఎక్కడ తెలిస్తే చెప్పు. మాకు అన్ని తెలివితేటలే అక్కడ అన్ని తెలివితేటలు అంటే మేము ఎప్పుడు మీలా ఈవీఎంలని ఏదో చేసి మేము వచ్చేద్దాం కదా. ఆ తెలివితేటలేకే కదా అంతను ఏదో చచ్చు మొహాలు వేసుకుని పనికి మళ్ళీ మొహాలు వేసుకుని ఇవరే మిమ్మల్ని తిట్టాలన్న కూడా ఇసుకొచ్చేస్తున్నారు. నిజంగా నికారం కూడా అవుతుంది మీ మీద. కేసు ఇప్పుడు అది 2 నిమిషాలు పోస్ట్ డిలీట్ చేశారంట, తోక ముడిచేశారు దెబ్బతోటి. అదేనండి తుమ్మితే ఊడిపోయి ముక్కు మీకు ఎందుకురా? గట్టిగా మీరు పెట్టిన పోస్ట్ మీరే నిలబడలేకపోతున్నారు, ఒక కంప్లైంట్ అయితే పారిపోతున్నారు, మళ్ళీ అఫీషియల్ పేజీల్లో పెట్టేస్తాం, వీళ్ళు మాట్లాడేస్తాం, నీతులు నిజాయితీల గురించి మాట్లాడేసి వాళ్ళు వీళ్ళు. ఒక ఆవిడ వెళ్ళింది ఇది అందులో ఉండగానే ఇలాగ సోషల్ మీడియా మీద పడి ఏడిచి మా వాళ్ళని కొట్టి ఇందులోంచి అందులో పారిపోయింది. మిమ్మల్ని ఆల్రెడీ మూసేస్తున్నారంటగా మొత్తం అందులో ఉన్న పాలేరులో ముందు మోస్తారులే రే. ఆల్రెడీ ఎవరికో సిబిఐ సంబంధాలు వస్తున్నాయంట, రెడీగా ఉండండి. ముందు పాలేరులో మోస్తారు వాళ్ళు, నాళ్ళు జాప్యం చూసుకుంటారులే, కంగారు పడద్దు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ, అవినీతికి ఆరాటం భయం ఎక్కువ, దానివల్లే ఇలా తగలబడ్డారు అంతే కదండి. కరెక్ట్గా చెప్పారు నేను ప్రకాష్, డౌట్ ఏం లేదు అందులో. ఈవీఎం స్టార్ గగన్ లోపల అలాగా ఏళ్ళు మనల్ని అంటాం. ఏ పోస్టులు తీసేసారు చూడండి, ఎంత భయపడ్డారో చూడండి వాళ్ళు. ఒరే అన్ని సీట్లు వచ్చినాయి మీకు, మీకు అసలు సిగ్గు అనేది లేదంకా, ఇంకా మా మీద పడి ఎడుతున్నారంటే మీరు మిమ్మల్ని ఏమనాలి? నిజంగా ఏమనాలి? ఎవరన్నా జాయిన్ అవుతారండి? ఐ విల్ ట్రై టు కీప్ ద లెవెన్. ఎవరికన్నా అంటే ఇక్కడ యూఏలో అవుతుందో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్. ఆప్షన్ అయితే ఓపెన్ చేశాను కానీ ఇంకేళ్ళు ఏమనాలన్నా కూడా చిరాకు వస్తుందండి. కాకపోతే సమన్లు వస్తున్నాయంట. ఎంతసేపు ఏంటంటే పాలేరులు కొంతమంది ఉంటారు కదా పార్టీలను, ఆ పాలేరులుగా ముందు సమన్లు వస్తాయి, కంగారు పడద్దు. ఆళ్ళ జాప్యం చూసుకుంటారు కానీ పాలేరులు అందరికీ సమన్లు వస్తాయి. అది బ్యూరోక్రేట్లో ఉన్న పాలేరులకైనా ఇక్కడ ఉన్న పాలేరులకైనా పాలేరులకు మాత్రం సమన్లు వస్తాయి. జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి.